Suresh Productions banner and Big Ben Cinemas banner. Dorasani, trailer chusaru, so meeku arthamayyindi enta nijayitiga undanedi. KVR Mahendra ante enta nijayititoni story cheppado ante nijayititoni cinema teesadu. Kotta vaadu first movie aina kotta kotta technician ee cinema dwara parichayam avutunnaru. Naveen Nooli is the only senior technician in our movie. So chusaruga mudduga chinna pillalu Anand and Shivatmika chala garvanga undi. ఇండస్ట్రీకి ఒక మంచి ఇద్దరు ఆర్టిస్టులు డీగ్లామరైజ్డ్ రోల్ ఎలా చేశారు వీళ్ళు ఎంత నిజాయితీతో చేశారనేది మీరు చూశారు. మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ సురేష్ బాబు గారికి అండ్ యశ్ రంగినేని గారికి. అండ్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ను దగ్గరుండి చేయించిన వెంకట సిద్ధారెడ్డి, నేను ఎప్పుడు అంటుంటాను అగైన్ ఐఎమ్ సేయింగ్ క్రుసైడర్ అని పిలుస్తుంటాను. సో హీఈస్ క్రుసైడర్ ఆఫ్ తెలుగు న్యూ ఏజ్ తెలుగు సినిమా స్క్రిప్ట్స్ అని నేను పిలుస్తుంటాను. సో థ్యాంక్స్ బ్రో. అండ్ యా, ఇద్దరు పాజిటివ్ పర్సన్స్. అంటే ఈ దొరసాని సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ట్రైలర్ లాంచ్ అంటూ చేస్తే సుకుమార్ గారితో చేయాలి అని నేను అనుకున్నాను. సో ట్రైలర్ మొన్న కట్ కాగానే ఫస్ట్ సుకుమార్ గారికి వెళ్ళి చూపించాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ అనదర్ పాజిటివ్ పర్సన్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ దొరస్వామి గారు. హీఈస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండ్ తను కూడా ఈరోజు ఉండాలి అని నేను కోరుకున్నాను అనమాట. సో థ్యాంక్స్ అ లాట్ జీవిత గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీరు ఫస్ట్ నుంచి యూనో యూ హ్యావ్ బీన్ ఆఫ్టర్ అస్. అంటే కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మదర్ తపన్ నేను దగ్గరని చూశాను. డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రతి చిన్న విషయంలో తను ఎంతో కేర్ తీసుకున్నారు కూతురు విషయంలో. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆనంద్ అండ్ శివాత్మిక. చాలా పెద్ద వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా మద్రాస్ శ్రీధర్ సార్ బీన్ హ్యూజ్ హ్యూజ్ సపోర్ట్ ఇన్ మై కరియర్. అండ్ ఐ డోంట్ స్పీక్ మచ్ బట్ మ్యూజిక్ వైజ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అగైన్. అండ్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీబడి విల్ బి స్పీకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫర్ అబౌట్ ఈజీలీ మంత్. సో I'm so grateful for this opportunity and thank you Sukumar sir for gracing this occasion. Thank you everyone. Thank you so much. And I'm very glad to be part of this project sir. Andariki namaskaram. Sukumar garuto ee stage paina nilabadam chaala dhairyanganu chaala nervous gaano undi sir. Vachinanduku krutajnatalu Jeevita garu krutajnatalu. నేను ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే యాక్చువల్గా 99% సినిమా ద్వారానే జరగబోతుంది అది. బట్ ఈ వేదిక మీద నుంచి ఫ్యూ వర్డ్స్ చెప్పాలి కాబట్టి ఈ కథతో నా అనుబంధం 5 ఇయర్స్. ఒక వ్యక్తి ఒక పాయింట్ పైన 5 ఇయర్స్ ఫోకస్డ్గా ఉండడం అంటే తన జీవితంలో చిన్న విషయం కాదు. నేనున్నాను, అయితే అది నా గొప్ప విషయం కాదు. ఈ కథ నన్ను పట్టుకోనుంది 5 ఇయర్స్. నన్ను ఏ రోజు నిద్రపోనివ్వలేదు. ఈ కథ స్ట్రెంగ్త్ అది అని చెప్పడానికి ఈ వర్డ్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో చాలా వండర్స్ జరిగాయి. అదంతా పాజిటివ్ సైన్ ఇస్తూ వెళ్ళింది. అందులో భాగంగా శివాత్మిక ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమా కోసమే ఉన్నారేమో అనిపించేలాగా కాస్టింగ్ జరిగింది. సుమారు 1.5 ఇయర్స్ క్రితం నుంచి వాళ్ళ జర్నీ ఈ సినిమాకి మొదలైతే రాజు దొరసాని అనే క్యారెక్టర్లోకి వాళ్ళు ఇన్ అయి అలాగే ఉన్నారు. వాళ్ళకి తెలియదు
బట్ సైకలాజికల్గా వాళ్ళు ఇప్పుడు కూడా రాజు దొరసాని లాగానే రియల్ లైఫ్లో కూడా బిహేవ్ చేస్తుంటారు, అది నాకు బాగా తెలుసు. అయితే ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిలబడడానికి, ఈ సినిమా చేయడానికి, చేసి కంప్లీట్ అయ్యి ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైన ఒక్కొక్కరుగా చెప్పాలి అని అంటే, ఈ సినిమా వెంకట సిద్ధారెడ్డి గారి అనే ఒక పర్సన్ దగ్గర ఈ స్టోరీ చెప్తే, అది అక్కడి నుంచి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన నమ్మి అక్కడి నుంచి మద్రా శ్రీధర్ అన్నయ్య దాన్ని బిలీవ్ చేసి, యశ్ రంగినాని గారు బిలీవ్ చేసి ఈ సినిమాను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా నేను ఒక కొత్త ఫిలిం మేకర్ని, కానీ వీళ్ళు నన్ను నమ్మారు, నమ్మి నాకు వదిలేశారు, నువ్వేం తీయాలనుకుంటున్నావో తీయి అని చెప్తే ఈ సినిమా తీయగలిగాను. ప్రొడ్యూసర్ పక్కనే ఉండి ఏం తీస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అంటే జరగదేమో, బట్ వాళ్ళు నన్ను నమ్మి నాకు వదిలేశారు, అందుకోసమే చాలా గొప్పగా తీయడానికి ప్రయత్నం చేశాను, అది స్క్రీన్ మీద ఉంది అని నమ్ముతున్నాను. సో ఈ సినిమా నాకిచ్చి నాతో చేయించిన సురేష్ బాబు గారికి, మద్రా శ్రీధర్ గారికి, యశ్ రంగినేని గారికి కృతజ్ఞతలు చెప్తాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కో ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారికి, ఈ సినిమా నాతో ట్రావెల్ చేస్తూ నియర్లీ ఒక 120 మెంబర్స్ టెక్నీషియన్స్, దొరసాని నా కథ నేను కన్న కళ, కానీ ఈ 120 మెంబర్స్ కూడా వాళ్లకు వాళ్ళు ఓన్ చేసుకొని ఒక స్వార్థంతో పనిచేశారు. ఇది మా సినిమా, మేము ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా బాగా రావాలి అని నేనెంత ప్రేమిస్తానో వాళ్ళంతా కూడా అంతే ప్రేమించి వర్క్ చేశారు. అలాగే ఆర్టిస్టులు కూడా నెలలు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళి ఈరోజు వరకు కూడా ఆ క్యారెక్టర్స్లోంచి బయటికి రానంతగా వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. సో ఈ సినిమా నేను నాలుగు గోడల మధ్య రాసుకుంటే ఈరోజు దొరసానికి ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఒక మంచి పేరు వచ్చింది ఉన్నది, అది తప్పకుండా మీరు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ చేస్తారు. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వైపు నుంచి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంకింగ్ అని అంటే మద్రా శ్రీధర్ గారు, సురేష్ బాబు గారు, యశ్ రంగినేని గారు, మహేంద్ర గారు, ఇలాగ చాలామంది. మేము 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాం, అంటే 86లో తలంబ్రాలు రిలీజ్ అయింది, ఇప్పుడు 2019. ఇన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తున్న ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ క్షణం ఒక మదర్గా, శివాత్మిక తల్లిగా నా మనసులో ఉన్నది ఒకటే, ప్లీజ్ చాలా మంచి సినిమా తీశారు, అందరూ చాలా కష్టపడి చేశారు, మీరందరూ దీనిని పెద్ద సక్సెస్ చేయాలి. అయ్యో నా కూతురు సినిమా బాగా ఆడుతుందా లేదా, ఇది పెద్ద హీరోయిన్ అవుతుందా లేదా, అది సైకలాజికల్గా ఎలా ఫీల్ అవుతుంది, దానికి ఎంత టెన్షన్ ఉంటుంది, రేపు రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఎన్నో భయాలు ఎన్నో ఆలోచనలు నా మనసులో. కానీ చాలా గొప్ప సినిమా, ఇది అంతే గొప్పగా ఆడుతుంది. ఈరోజు దీని ప్రమోషన్ యాక్టివిటీ ఫస్ట్ స్టార్ట్ అయింది మంచి మనసున్న గ్రేట్ టెక్నీషియన్ సుకుమార్ గారి చేతుల మీదుగా. సో ఈ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఇవన్నీ కూడా దొరసానికి చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. నేను కోరుకునేది ఒకటే, దయచేసి అటు ఆనంద్ దేవరకొండ గారిని, శివాత్మిక అని ఇద్దరిని మీ పిల్లలుగా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరా శివాత్మిక రాజశేఖర్ని. అందరికీ నమస్కారం అండి. ఐ ఫస్ట్లీ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ కమింగ్ టుడే సార్. ఎప్పటి నుంచో మీ ఫ్యాన్, ఐ హ్ ఆల్వేస్ లవ్డ్ యువర్ ఫిల్మ్స్. ఇట్స్ ఐమ్ రియలీ ఆనర్డ్ దట్ యువర్ హియర్ అండ్ ఐ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఐ జస్ట్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దొరసాని. ఇంత మంచి క్యారెక్టర్ నా డెబ్యూ సినిమాకి ఇచ్చినందుకు ఫస్ట్లీ మహేంద్ర సార్కి, శ్రీధర్ సార్కి, వెంకట సిద్ధారెడ్డి సార్కి, యాశ్రంగినేని సార్కి, సురేష్ బాబు సార్కి బిగ్ బిగ్ థ్యాంక్స్.
It's a dream come true. And to my team, to Sunny sir, to Prashant sir, my boys, our Aries, and everyone who worked for this film, Dheeraj took care of me really like a Dorasani on sets. And after all of this, I want to thank Nana and Amma for inta oka family nicharu naku, film industry kani, media kani, ప్రజలు కానీ యో చాలా చాలా ప్రేమ చూపించారు మా ఫ్యామిలీకి నాకు. ఐ హోప్ దట్ యూ లవ్ అస్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ దొర్సాని ఆన్ జులై 12. థ్యాంక్ యూ. ఇంకా అలానే ఉన్నారు, అలానే బిహేవ్ చేస్తున్నారు అని. సో ఇప్పుడు మన ఇంతే స్లోగా అస్సలు అలా ఉండదు, చాలా అల్లరి అదే ఇప్పుడు దొర్సాని మాట్లాడింది. యా, సో షీఈస్ డెఫినెట్లీ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్. అన్నతో నేను ఆల్రెడీ కంపేర్ చేస్తాను. ఎందుకు స్పెషల్ డే, వాయిస్ అలానే ఉంది అంటారు. అదే స్పెషల్ డే, స్పెషల్ ఫిలిం, దొరసాని ట్రైలర్ లాంచ్. థ్యాంక్స్ సుకుమార్ సార్ ఫర్ కమింగ్. యు మేక్ అమేజింగ్ మూవీస్. రంగస్థలం వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ లాస్ట్ ఇయర్. థ్యాంక్స్. థ్యాంక్స్ మీడియా. యూ గ్యాస్ అ బీన్ అమేజింగ్. చాలామంది మీడియా నుంచి వచ్చి ఆ ఫస్ట్ పోస్టర్ చూసిండ్రు అంబాసిడర్ అండ్ నేను సైకిల్ మీద ఉండడం, అదే చాలామందిని ఇంట్రెస్ట్ చేసింది. సో దట్స్ థ్యాంక్స్ టు యూ ఆల్. అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద యుఎస్. యుఎస్లో ఉన్నప్పుడు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే, ఆఫీస్కి వెళ్ళకుండా రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నా. యాజ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ సంథింగ్, ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్, అండ్ దట్ డే హ్యాపెన్ టు బీ పెళ్లి చూపులు ట్రైలర్ లాంచ్. దట్ డే ఐ సా విజయ్ స్పీక్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్. ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ ఇమోషనల్. అంటే ఒక తమ్ముడిలాగా, ఒక అంటే అన్నని ఒక హోప్తో, హార్డ్ వర్క్తో 10 ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తూ ఒక స్టేజ్ మీద నిల్చొని ఒక సోలో ఫిలిం రావటం, చేయటం, అది సక్సెస్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. సో అది చూసినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్ ప్రైడ్ అండ్ జాయ్. అండ్ ఐ థింక్ టుడే మై బ్రదర్, మై పేరెంట్స్ విల్ బీ ఫీలింగ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్, దట్ జాయ్. ఆ రోజు నాకు ఎట్లా అనిపించిందో, అంటే కళ్ళో నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు. అంటే నేను ఒక్కడనే ఉన్నా రూమ్లో కూర్చొని, ఎవరితో షేర్ చేయలేకపోయినా. అంటే మా ఫ్రెండ్స్ అంతా ఆడ బాంబే వాళ్ళు, లేకపోతే యుఎస్ వాళ్ళు ఉండే, వాళ్ళకి తెలుగు సినిమా అంటే మనకు ఎంత పిచ్చి ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు. సో ఐ నో దట్ దే విల్ బీ ఫీలింగ్ ఇమ్మెన్స్ ప్రైడ్ అండ్ జాయ్ టుడే, అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ స్పెషల్ డే. అండ్ today also happens to be my parents wedding anniversary, so another reason why it's really special. Inkoti aa three banners chustunnaru, Suresh Babu Presents, Madura Entertainment and Big Ben Cinemas. Ade roju, adi July 2016, aa three banners aa roju enta support chesindro, mammalni ee roju ante support chesindro. అంటే మీరు అనుకుంటారు ఇవన్నీ ప్లాన్ చేసి విజయ్ దేవరకొండ తమ్ముడని, శివాత్మిక రాజశేఖర్ అని ఇట్లా ప్లాన్ చేసి సెటప్ చేసి లాంచ్ చేద్దామని అనుకుంటారు, కానీ అసలు గానే కాదు అది. నేను చెప్తున్నా, అది మీరు అడగచ్చు అసలు ఎలా జరిగిందని మీరు అడగచ్చు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్. మహేంద్ర అన్న, he's a genius storyteller, oka brilliant director. Avanni meeku July 12th roju telustundi nen ee roju enta goppa chesindu, enta goppa story, avanni nen ee roju cheppanu, meeru July 12th roju chudandi. Kani special film endukante ithanu oka kotta cast, oka kotta face kuda, anni kotta face le untai, no known actors in the movie, superb technicians like Prashant Vihari is relatively new, 2 or 3 films old.
హీస్ పుటింగ్ హిస్ హార్ట్ అవుట్ ఫర్ ద మూవీ. సన్నీ అన్న మన డిఓపి, అప్పుడే యూరోప్ నుంచి రిటర్న్ అయ్యి అలా కలిసి వచ్చింది అనమాట. మన శివాత్మిక ఏమో 12th standard ఫినిష్ చేసి అప్పుడే నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామని చూస్తుంది. నేనేమో లైఫ్లో ఎయిమ్లెస్గా పోయి ఒకరోజు పెద్ద తోపులాగా జాబ్ వెళ్ళి రిజైన్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలనో తెలియదు. So he's a genius, that's why I'm saying, because of all these new people akkada mana direction department unnaru valantha kottolu kaani villandarni teeskoni oka special film niyadam anedi oka determination unna manche cheyagaltadu andukane special film antunna. meer speculation ante Vijay launch chesindu, జీవిత గారు శివాత్మికను పుష్ చేసిండి, అట్లాంటి స్పెక్యులేషన్ పెట్టుకోకుండా జస్ట్ సినిమాలాగా చూడండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యాక్సెప్ట్ అస్, జస్ట్ లవ్ ద ఫిలిం. ఇఫ్ యూ లవ్ ఇట్, ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్, గో వాచ్ ఇట్ ఆన్ July 12th, అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ ఫర్. థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే మా ఇంట్లో కూడా. టుడే ఇస్ మై సిస్టర్స్ బర్త్డే. And we call her an adbhutam in our house. We feel like she's our luck. So I am very happy ivala ma trailer launch avadam. And I forgot to say, it's been a pleasure working with Anand. And yeah, he's the Raju to my Dorasani. Inga cinema lo mathematics ellipoyindi anta nijayithine igante enta enta anand anipistundante even artists lo maatladano nijayithi సినిమాల్లో నిజాయితీ, ఇంత కథలు నించుకోవడం నిజాయితీ. ఇంకా వేరే భాష నటులు కాకుండా మన నటు మనలోనే ఎవరు నటులను వెతుక్కుని క్యారెక్టర్స్ అందరినీ. నేను యాక్చువల్గా సినిమా చేసినప్పుడు క్యాస్టింగ్ కోసం ఆర్టిస్టులు వెతుక్కోవడం కోసం చిన్న సినిమాలు చూస్తుంటాను, షార్ట్ చేశాను. చిన్న సినిమాల్లో చాలా పెద్ద మంచి మంచి ఆర్టిస్టులు అందరూ పరిచయం చేస్తున్నారు. సో అంతా నిజాయితీ నిజాయితీ నిజాయితీ. ఇంకా సినిమా స్వరూపమే మారిపోతుంది కొత్త కొత్త డైరెక్టర్ల వల్ల, కొత్త ప్రొడ్యూసర్స్ వల్ల, కొత్త థింకింగ్ వల్ల. నేను అందుకే ఇవన్నీ చూసే నేను రంగస్థలంలో కొంత ట్రై చేశాను, ట్రై చేయడానికి ప్రయత్నించాను. అంటే కమర్షియల్ సినిమాలో కొంత నిజాయితీ పెట్టడానికి ట్రై చేశాను. చాలా అందంగా ఉంది సినిమా పరిశ్రమ చూడడానికి, ముఖ్యంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ వల్ల, మద్రాస్ డైరెక్టర్ లాంటి ప్రొడ్యూసర్స్ వల్ల, శ్రీధర్ గారు లాంటి ప్రొడ్యూసర్ వల్ల. నేను చూశాను, ఆయన విన్నాను, ఆయన ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ విన్నాను. ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి, సినిమా ఎంత గొప్పదంటే అలాంటి గొప్ప సాంకేతిక నిపుణులను కూడా లాగేస్తారన్నమాట ఇందులోకి. సో ఆయన ఆయన అంటే ఒక రంగంలో ఒక మంచి నిపుణత సాధించిన తర్వాత కూడా, నిపుణుడు అయిన తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చి ఆర్టిస్ట్ని పరిచయం, కొత్త కొత్త డైరెక్టర్స్ పరిచయం చేయడం, కొత్త కొత్త టెక్నీషియన్స్ పరిచయం చేయడం, ఆయన సినిమాలు డైరెక్ట్ చేయడం, ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా అంటే సినిమా ఇండస్ట్రీ కలకలాడుతూ ఉండడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించడం. సీర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా అందరి తరఫున మీకు. అండ్ దొరసాని ట్రైలర్ చూశాను, అంటే అదే అనిపిస్తుంది అనమాట. మహేంద్ర గురించి ఇప్పుడే విన్నాను, నిషీది అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు తను 39 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అది ప్రదర్శితమైంది. శ్యామ్ బెనల్ గారు ప్రత్యేకంగా ఈమెయిల్ రాశారట ఆయనకి. ఇంకంతగారు గొప్ప విషయం ఏంటి, ఆయన్ని నేను పూజిస్తాను, ఆయన ఫోటో పెట్టి నేను పూజిస్తాను. అలాంటి గొప్ప డైరెక్టర్ శ్యామ్ బెనల్ అని, గొప్ప డైరెక్టర్ అలాంటి డైరెక్టర్, అంటే తెలంగాణ మీద ఆయనకి చాలా పట్టుంది శ్యామ్ బెనల్ గారు కదా, తెలంగాణ మీద 2-3 సినిమాలు తీశారు ఆయన. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ తన మెయిల్ రాశారు, అంత గొప్ప డైరెక్టర్ తను. అంటే ఈ సినిమా తీయక ముందే గొప్ప దర్శకుడు అనిపించుకున్నాడు, గొప్ప దర్శకుడి చేత, చాలా గొప్ప దర్శకుడి చేత. అందుకే అర్థమైంది ఏంటంటే ఇది కొత్త, ఒక కొత్త దర్శకుడు తీసిన విజువల్స్ లేవు అన్నీ. అఫ్కోర్స్ ఈ మధ్య ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరు ఇప్పుడు ఏ కొత్త రైటర్ని కూడా క్షమించారు, నీ కొత్త రైటర్ కదా కొంచెం చేస్తానని కుదరదు. ఇప్పుడు చూసుకుంటే కనుక అందరు కొత్త రైటర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ రైటర్ల కన్నా బాగా కొత్తగా అందంగా చేస్తున్నారు, అది గొప్ప విషయం. ఎందుకంటే ఇంకా అలాంటి క్షమించే అవకాశం లేదు కాబట్టి. సో ఆ విధంగా ప్రతి షాట్ చూస్తుంటే ఒక మంచి మూమెంట్, అది అద్భుతమైన మూమెంట్. అంటే మీ ఇంకా నేను తాగొచ్చా, వాటర్ తాగొచ్చా అంటే అమ్మాయి ముద్దు పెట్టడం అనేది ఇంకా ఒక అమ్మాయి అయితే చాలా అంటారు కదా, అట్లా ఒక మూమెంట్ చాలు ఈ ఒక్క సినిమా గొప్పతనం చెప్పడానికి, అలాగే దర్శకుడు గొప్పతనం చెప్పడానికి, అలాంటి దర్శనం గుర్తించిన శ్రీధర్ గారి గొప్పతనం గుర్తు చెప్పడానికి. నేను ఈ మధ్య అన్ని సినిమాలు ఎక్కువ మాట్లాడేస్తాను, ఎందుకంటే వరుసగా చూడండి, కంచెరపాలెం కావచ్చు, మెంటల్ మదిలో కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు,
అర్జున్ రెడ్డి తర్వాత పెద్ద సినిమా కాదు, ముందు చిన్న సినిమాని అర్జున్ రెడ్డి కావచ్చు, ఈ మధ్య మల్లేశ కావచ్చు, ఆత్రేయ కావచ్చు, బ్రోచే వారు అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ అందరూ డైరెక్టర్లు అందరూ. నేను ఆశ్చర్యపోయిన రెండు సినిమాలు వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, వెంకట సిద్ధారెడ్డి. అంటే ఆయన గొప్ప సాహిత్యవేత్త. యాక్చువల్గా ఆయన బోడని పుస్తకాలు రాశారు. పుస్తకాలు రాసే వాళ్ళు సినిమాలకు వస్తే ఎంత అందమైన సినిమాలు వస్తాయి, యాక్చువల్ సినిమా యొక్క భవిష్యత్తు మారుద్దని చెప్పడానికి నిదర్శనం సిద్ధారెడ్డి గారు. లవ్ యూ సిద్ధారెడ్డి గారు, మీ రచనలు ఇష్టం. నేను తక్కువ చదువుతున్నాను ఇప్పుడు, కానీ మొత్తం చదవడం మొదలు పెడతాను. మీలాంటి ఒక సాహిత్యవేత్త ఇండస్ట్రీలో ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది కథలకి. ఇదివరకు సినిమాలకి నవలకి అనుబంధం ఉండేది, ఇప్పుడు లేదు. అప్పుడు నవల చూసి సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు మా కథ మేమే రాసుకోవాల్సి వస్తుంది, అందుకే సంవత్సరాలు పడుతుంది, ఒక సంవత్సరం మొత్తం కథ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా రచయితలు వేరు, దర్శకులు వేరు అంటే కనుక యాక్చువల్ నిజంగా రచన వేరు, దర్శకత్వం వేరు. ఒక రచయిత తీసుకొచ్చినప్పుడు దాన్ని డైరెక్టర్ ఇంకా బాగా విజువలైజ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా పోయింది తెలుగు ఇండస్ట్రీలో. కానీ మళ్ళీ ఇలాంటి ఇలా స్టార్ట్ చేస్తే కనుక ఇంకా మంచి మంచి సినిమాలు, గొప్ప గొప్ప కథలు, కథా స్వరూపమే మారిపోతుంది. కథా స్వరూపం మారితేనే సినిమా స్వరూపం మారుతుందని. అండ్ థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సన్నీ, నేను అంటే మీ ఉన్న తక్కువ బడ్జెట్ మాకు తెలుసు, రంగస్థలం కూడా ఏవో మా ఇష్టం ఏమైనా తెప్పించుకోవచ్చు మేము, అలా ఏదైనా చేసేయచ్చు. మేము గొప్ప అనే విషయాన్ని గొప్పగా చూపించడానికి చుట్టూ అన్ని గొప్ప వనరులు ఉంటాయి. అలా కాకుండా ఎంత తక్కువ వనరులు ఉంటాయో తెలుసు ఈ సినిమాకి. అలాంటి పరిస్థితుల్లో ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేయడం, ఒక ట్రైలర్లో ఎంత మంచి విజువల్స్ని క్రియేట్ చేయడం, అండ్ ఇంకా సినిమాటోగ్రాఫర్స్ తెలుగులోంచి గొప్ప వాళ్ళు రావాలి. మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. అండ్ కంగ్రాచులేషన్స్ అన్ని, విష్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఆల్. ఇంకా విహారీ, నింగిలో నా పాల పుంత నవ్వులొంపెనే, నేల మీద పాల పుట్ట పాల పిట్ట తవ్వ చూపెనే. ఆ సాంగ్ వింటూనే ఉన్నాను నేను. సీదర్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే సాంగ్ గురించి చెప్పాను నేను, మీరు రాకముందే సాంగ్ గురించి చెప్పాను నేను. ఎంత గొప్ప సాంగ్ అంటే అంత అద్భుతంగా, అంటే మ్యూజిక్ అలాగే ఉంది, రచన అలాగే ఉంది. గోరెట్ వెంకన్న గారు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ని, నా చాలా సాంగ్స్కి ఆయన ఇన్స్పిరేషన్. అంటే కవి గాయకులైన వాళ్ళు, జానపదం రాసేవాళ్ళు ఎక్కువ పదాలు ఉంటాయి కానీ పదాలు చూని ఉంటుంది కానీ ఎక్కువ సాహిత్యం ఉండదు. కానీ గొప్ప సాహిత్యాన్ని జానపదంలో, జానపదం అనకూడదేమో కానీ, అలాంటి ఈ పాడే కవులు గొప్ప సాహిత్యాన్ని ఇవ్వడంలో డెఫినెట్గా ఆయన ఈజ్ ద బెస్ట్, గోరెటి వెంకన్న గారు. పాటల్లో సాహిత్యం చెప్పడం, సినిమాలో కాకుండా కవితల్లో కాకుండా, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పెద్ద అభిమాని నేను. ఇవాళ ఆయన వస్తారేమో అనుకున్నాను, యాక్చువల్ ఆయన కలుస్తానేమో అనుకున్నాను. అండ్ బీహారీ గారు, మీ టూ సాంగ్స్ విన్నాను ఇందులో, చాలా చాలా బాగున్నాయి, విష్ యు ద బెస్ట్ అండి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ మీరు, మీరు ముందు ముందు మీకు చాలా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా శివాత్మిక, ఏంటంటే ఇద్దరు గొప్ప ఆర్టిస్టుల కలయిక శివాత్మిక. సో జీవిత గారు ఎంత తపన పడతారో తెలుసు వాళ్ళ అమ్మాయి గురించి. నాతో కూడా చాలాసార్లు మాట్లాడారు, ఎందుకంటే అంత అంత ప్యాషన్ ఉంది శివాత్మిక, అంత ప్యాషన్ ఉంది కాబట్టి వాడు ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా చూసినప్పుడు అంటే మీరు ఎంత తలంబరాలను చూసినప్పుడు ఎంత న్యాచురల్గా సహజంగా నటిస్తారో తెలుసు. అంటే అంత సహజంగా మళ్ళీ నేను శివాత్మిక చూశాను ఈ సినిమాలో. కరెక్ట్ ఒక తెలంగాణ ఆడపడుచులా ఉంది, తెలంగాణ అమ్మాయిలా ఉంది, ఆ బుగ్గలు అవి కళ్ళు అన్నీ. సో పర్ఫెక్ట్ అనమాట. అంటే మహేందర్ ఎలాంటి క్యారెక్టర్ ఎవరు గమనించుకున్నారు కానీ జీవిత రాజశేఖర్ గారి అమ్మాయిని మాత్రం శివాత్మిక ఎంచుకోలేదు, అది క్లియర్గా తెలుస్తుంది. అవునా కదా? అవును. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 3 months 4 months తర్వాత తనని కన్ఫర్మ్ చేశారు. ఈ వాజ్ లైక్ ఆల్వే ప్రతి క్యారెక్టర్ని అంత ఆడిషన్స్ అన్ని సార్లు అన్ని రోజులు ఈ వాజ్ లైక్ హీ డిడ్ ఎ గ్రేట్ వర్క్. అతిశక్తి ఉంటుంది కానీ ఒక మ్యాటర్ చెప్తాను మేడం, అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నా. నేను శివాత్మక చూశాను, ఫొటోస్ పంపారు, నేను తర్వాత చాలాసార్లు మాట్లాడాను. అంటే నేను అనేది మనం డైరెక్ట్ కలవలేదు కానీ నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఈ సినిమాలో శివాత్మక తెలియదు వచ్చే వరకు, దట్స్ ఎనఫ్. శివాత్మక అని ఇక్కడ వచ్చే వరకు తెలియదు, అది చాలు. తను నేను క్యారెక్టర్నే చూడగలిగాను అనేది, అది డైరెక్టర్ గారి గొప్పతనం, నెక్స్ట్ శివాత్మక గొప్పతనం. థ్యాంక్ యూ నమ్మా, విష్ యూ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. చాలా మంచి హీరోని కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ. ఆనంద్ ఏంటంటే అన్నయ్యలతో పోల్చడం కానీ, పోల్చడం కరెక్ట్ కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పోల్చడం కరెక్ట్ కానే కాదు. పొరపాటున అందరినీ వెనకాల నుంచి వాయిస్ కరెక్ట్ అలాగే ఉందని. కానీ తెలిసి నచ్చింది ఏంటంటే చెప్తాం కదా, నిజాయితీ,
మాట్లాడడంలో నిజాయితీ. అది విజయలను చూశాను, ఆనందలను చూశాను. మేబీ అదే నిజాయితీ తనని తీసుకెళ్తుంది అని. చిన్న ట్రైలర్లో చూసిన 4-5 షార్ట్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అన్నలాగే మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆనంద్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. అందరికీ నేను చెప్పాను లేదు పేరు పేరున. అండ్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.